రాజగోపాల్ రెడ్డిని పద్దెనిమిది వేల కోట్లకు కొన్నాడు మా ఎమ్మెల్యేలకు కూడా గట్లే వంద కోట్లు ఇస్తే అమ్ముడు పోతారేమో అని అనుకున్నాడు సో మునుగోడులో ఎన్నికలు మూడో తారీఖు వస్తున్న కొద్ది ఒకటో తారీఖు ప్రచారం పూర్తవుతుంది ఈ మరికొద్ది రోజులే ఉన్నాయి కాబట్టి ప్రచారం జోరుగా సాగుతుంది అన్ని రాజకీయ పార్టీలు కూడా చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ముఖ్యంగా అధికార టిఆర్ఎస్ పార్టీ మాత్రం దీన్ని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఆ పార్టీకి సంబంధించిన మంత్రులు ఎమ్మెల్యేలంతా కూడా మునుగోడు నియోజకవర్గంలో ఉండి తమ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డిని గెలిపించడం కోసం తమ వంతుగా ప్రయత్నం చేస్తున్నారు సో ఇప్పుడు ఈ డి నాగారం గ్రామంలో మంత్రి ప్రశాంత్ రెడ్డి ఇన్ఛార్జ్గా ఉన్నారు సో ఎలా ప్రచ ప్రచారం ఎలా కొనసాగుతుంది ఏంటి ఇక్కడ ఉన్న ఓట్లలో మొత్తం కూడా అత్యధికంగా టీఆర్ఎస్కు వచ్చే విధంగా ఏ రకమైనటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు ఏంటంటే విషయాలు ఆయనతో అడిచిస్తూ ప్రశాంత్ రెడ్డి గారు చెప్పండి ఏంటి ఎట్లా ఉంది ప్రచారం మీరు మాట ఒకటి ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు అన్న మాటను నేను విభేదిస్తున్నా ప్రతిష్టాత్మకం కాదు ఏ ఎన్నికైనా సరే ఏ పార్టీ అయినా సరే గెలవాలనే ప్రయత్నం చేస్తుంది ఇక్కడ స్పెషల్గా ఏంటంటే రాజగోపాల్ రెడ్డి అనే వ్యక్తి పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయి ఆ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ ఎక్కడ ఆగమ చేస్తాడు అని చెప్పి మేము ఇక్కడికి రావడం జరిగింది అందుకే తప్ప ఆయన ఏదో పెద్ద ఆయన ఏదో తీసుమార్గా అని కాదు ఆ డబ్బులు పద్దెనిమిది వేల కోట్లు తీసుకొచ్చి ఇక్కడ రాజకీయాలను కలుషితం చేసి ఎక్కడ అని చెప్పి మేము వచ్చినాము మేము ప్రజలకు విడమర్చి చెప్దామని అది అర్థమైంది ప్రజలందరికీ కూడా చాలా చక్కగా అర్థమైంది ఇది ఈ ఎన్నిక రాజగోపాల్ రెడ్డి కోసమే తెచ్చి తప్పిస్తే మన కోసం కాదు ఎందుకంటే కేసీఆర్ గారు దేశ రాజకీయాల్లో రాకుండా ఉండ రాకుండా చేయటానికి కేసీఆర్ గారి దృష్టిని ఇక్కడనే తిప్పటానికి ఇక్కడ ఒక ఎన్నిక సృష్టిస్తే కేసీఆర్ ఇక్కడే ఉండడం అని చెప్పి అది రాజగోపాల్ రెడ్డిని ఎంచుకొని ఆయన కాంట్రాక్ట్ ఇచ్చి పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కాంట్రాక్ట్ ఇచ్చి కాంగ్రెస్ పార్టీలో ఉండని తీసుకొచ్చి బీజేపీలో చేసుకొని ఇప్పుడు నిలబెట్టడం జరిగింది ఇది జనాలకు అర్థమైపోయింది రాజగోపాల్ రెడ్డి డకౌట్ అయిపోయింది ఎప్పుడో ఆయన నేను మొదలు క్రికెట్ భాషలో ముందే చెప్పిన డే వన్ చెప్పిన రాజగోపాల్ రెడ్డి డకౌట్ అయ్యాను ఎందుకంటే ఆయన అంత చిన్న ఇంత చిన్న పిల్లగాని నుంచి అడిగినా ముసలోళ్ళ కాడికి అడిగినా కానీ ఎవరిని అడిగినా హే అమ్ముడు పోయిండు పద్దెనిమిది వేల కోట్ల కన్నా మాట మాట్లాడుతున్నారు ఓటు రావు ఆయనకి ఆయన చుట్టూ ఏదో డబ్బులతోటో మందుతోటో దానితోటో దీంతో కొంతమందిని తిప్పుకుంటున్నాడు తప్పిస్తే అయితే రావు నాకు తెలిసిన ప్రకారం కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలో ఉంటుంది సో మీరు అన్నారు చా డకౌట్ అయిపోతాడు రాజగోపాల్ రెడ్డికి అంత తీస్మార్కాన్ని కాదంటారు మరి ఇంత చిన్న తీస్మార్కాన్ని ఉడగొట్టడానికి ఇంతమంది బలగమే చెప్పిన కదా పద్దెనిమిది వేల కోట్లు మేము రావటానికి కారణం ఏందంటే ఆయన పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయిండు ఆ పద్దెనిమిది వేల కోట్ల తీసుకొచ్చి ఇక్కడ పెట్టి ఇక్కడ ఇక్కడ రాజకీయాలను కలుషితం చేస్తాడనో ఆయన అమ్ముడు అమ్ముడుపోయిన విధానాన్ని అడ్డుకునేందుకు మేము వచ్చినాం తప్పిస్తే ఆయన ఏదో గెలుస్తాడని కాదు సో మీరు అన్నట్టుగా మునుగోడులో ధన ప్రవాహం జరుగుతుంది మద్యం కూడా విచ్చలవిడిగా చేస్తుంది అంటే ఎవరి పాత్ర ఎంత ఉందంట అది హండ్రెడ్ పర్సెంట్ బీజేపీ హండ్రెడ్ పర్సెంట్ రాజగోపాల్ రెడ్డే పద్దెనిమిది వేల కోట్లకు అమ్ముడు పోయినా ఆ డబ్బులే తీసుకొచ్చి ఇక పెడతా ఉన్నాడు ఆయన సో కాంట్రాక్ట్ రాగానే డబ్బులు ఆ డెఫినెట్గా డెఫినెట్గా ఎందుకు రావండి ఓకే నిన్న జరిగినటువంటి ఇన్సిడెంట్ కానీ చూస్తే మీ ఎమ్మెల్యేలని కొనడానికి బీజేపీ ప్రయత్నం చేస్తుందని చెప్పి మీరు ఆరోపిస్తున్నారు రో మన పైలట్ రోహిత్ రెడ్డి కూడా అదే కంప్లైంట్ కూడా నర్సింగ్ పోలీస్ స్టేషన్లో ఇవ్వడం కూడా జరిగింది నిజంగా పరిస్థితి ఉందంటారా అమ్ముడుపోయే పరిస్థితి కొనగలిగే శక్తి వాళ్ళకు ఉందంటారు కొనగలిగే శక్తి ఎందుకు లేదండి రాజగోపాల్ రెడ్డిని పద్దెనిమిది వేల కోట్లకు కొన్నాడు మా ఎమ్మెల్యేలకు కూడా గట్లే వంద కోట్లు ఇస్తే అమ్ముడు పోతారేమో అని అనుకున్నాడు కానీ మా ఎమ్మెల్యేలు రాజగోపాల్ రెడ్డి కాదు మా ఎమ్మెల్యేలు నిఖార్సన తెలంగాణ బిడ్డలు ఎవరు కూడా అమ్ముడు పోలేదు సో ఇంకొకటి రఘునందన్ రావు మొన్న చెప్పాడు నలుగురు ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఎనిమిది మంది ఎమ్మెల్యేలు మాకు టచ్లో ఉన్నారని చెప్పేసి మునుగోడు ఎలక్షన్ తర్వాత ఫ్లోటింగ్ బాగా ఉంటుంది అంటారు టీఆర్ఎస్లో నుంచి బీజేపీకి ఉంటుందా బీజేపీ నుంచి టీఆర్ఎస్లో ఉంటారా ఎక్కడ అక్కడ ఉన్నారు అంటే బీజేపీలో వాళ్ళ నుంచి మేము మాకు ఫ్లోటింగ్ ఉండడానికి ముగ్గురు ఉన్నారు వాళ్ళు ఏం ఫ్లోటింగ్ ఉంటుంది వాళ్ళది మాకు అవసరం కూడా లేదు మాకు వాళ్ళు వాళ్ళు వస్తానేం రానియం అట్లా ఏం ఉండదు ఇంకా మా దగ్గర నుంచి ప్రయత్నం చేస్తున్నారు వాళ్ళు నిన్న చేసిర్రు ఫెయిల్ అయిపోయారు వాళ్ళే దొరికిపోయారు అడ్డంగా దొరికిపోయారు ఇప్పుడు తొందరలో అన్నీ వస్తాయి వీడియో రికార్డింగ్లు టేపులు అన్నీ బయట వస్తుంది వాళ్ళు గంట సేపు ఏమేమి మాట్లాడారు అన్నీ కూడా వస్తాయి మెజార్టీ వస్తారు అనుకుంటున్నారు మునుగోళ్ళు మునుగోళ్ళు భారీ మెజార్టీ ఉంటుంది రాజగోపాల్ రెడ్డి మూడో ప్లేస్లో ఉంటాడు హండ్రెడ్ పర్సెంట్ ఓకే